అప్డేట్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. మూడు రోజుల పాటు అధికారులు నామినేషన్ స్వీకరించారు. నామినేషన్ల చివరి రోజున శుక్రవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ అత్యధికంగా 600కి పైగా నామినేషన్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్ కమిషనర్ల కార్యాలయాలు కిటకిటలాడాయి. నిన్నటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం నామినేషన్ల సంఖ్య 1000కి పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బిందు, నామినేషన్లకు ప్రక్రియ నామినేషన్ ప్రక్రియకు చివరి గడువు ముగిసింది. ఈ రోజుతో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం ఈ రోజు వరకు దాదాపు నిజంగానే 1000 మందికి పైగా నామినేషన్లు వేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఒక్క రోజే, ఇలా చివరి రోజు అయినటువంటి ఒక్క రోజే దాదాపు 600 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. ఇక నిన్నటి వరకు కనుక చూసుకుంటే నిన్న రెండవ రోజు నామినేషన్లకు సంబంధించి పూర్తిగా నామినేషన్లకు గడువు 3 రోజులు ఉండగా నిన్న రెండవ రోజుకే కూడా భారీ ఎత్తునే నామినేషన్లు నమోదైనటువంటి పరిస్థితి. నిన్న 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఒక్కొక్కరు 2 నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. నిన్న 580, ఈ రోజు 600, దాదాపు 1000కి పైగా అంటే సుమారు 1200 మంది వరకు కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే కాంగ్రెస్, ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, అలాగే జనసేన పార్టీ నుంచి కూడా ఇప్పటికే కొంతమంది నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక టీడీపీ, ఎంఐఎం, అలాగే జన సమితి, తెలంగాణ జన సమితి పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్లు, రేపల్స్, కొద్దిమంది కూడా రేపల్స్, వీరంతా కలిసి దాదాపు 1200 మందికి నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో వివిధ పార్టీల వారు, ఇంకా మిగతా పార్టీల వారు కూడా ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసినటువంటి వాళ్ళు ఇందాక చెప్పుకున్నటువంటి పార్టీలతో పాటు సిపిఐ, సిపిఐఎం తో పాటు, అలాగే ఇంకా కొద్దిమంది రికగ్నైజ్ లేనటువంటి పొలిటికల్ పార్టీల నుంచి కూడా 15 మంది అభ్యర్థులు, అలాగే స్వతంత్రులు, ఇందాక మనకు స్వతంత్రులే 100కు పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈసారి నామినేషన్లు దాఖలు చేసినట్టుగా కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పెద్ద సంఖ్యలో ఈ రోజు చివరి రోజు కావడం అనేటువంటిది భారీ ఎత్తున జన సమీకరణతో ఇదంతా అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అత్యధికంగా ఈ రోజే 1% నామినేషన్లు చివరి రోజు కావడం, అది నిన్న అర్ధరాత్రి వరకు కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, విడతల వారీగా కూడా వారు లిస్టు ప్రిపేర్ చేసినటువంటి, లిస్టు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 150 మంది డివిజన్లకు గాను అభ్యర్థులను 3 దఫాలుగా వారు లిస్టు విడుదల చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా పార్టీలు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంతో ఈ రోజు కిటకిటలాడింది నిజంగా నామినేషన్లకు సంబంధించినటువంటిది. మొత్తం 3 గంటల, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కానుంది. ఇక రేపటి నుంచి విత్డ్రాకి సంబంధించినటువంటి అంశాలపైన పార్టీలు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా పార్టీల నుంచి రెబల్ గా కొద్దిమంది అసంతృప్తులు, కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వారు నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే జనసేన, బీజేపీ ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి, ఇద్దరు చర్చలు. ఈసారి జనసేన పోటీ చేయకుండా బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేసినందుతో ఇప్పటికీ నామినేషన్లు దాఖలు చేసినటువంటి జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు కూడా ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో మొత్తానికి ఊపిరి పీల్చుకున్నట్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా భావిస్తా ఉన్నారు. తలమునకలైంది. ఇప్పుడు తలమునకలుగా వారంతా పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం తీవ్ర కసరత్తు చేశారు. తక్కువ సమయం ఉండడంతో ఇక ఇప్పటి నుంచి ప్రచారం ప్రారంభమయ్యేటువంటి అవకాశం కావచ్చు. అసంతృప్తులను, ఇండిపెండెంట్లను, పార్టీ రిబల్స్ ను బుద్ధగించేటువంటి కార్యక్రమంలో పార్టీ నేతలు ఉన్నారు. 3 గంటలకు ముగిసింది ఈ రోజుతో ఇక నామినేషన్ల ప్రక్రియ. రేపటి నుంచి ప్రచారం ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ.